రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే సిపిఐ భారీ బహిరంగ సభకు సిద్దిపేట జిల్లా చేరియాల ప్రాంతం నుండి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ ఆధ్వర్యంలో పార్టీ ప్రజా సంఘాల నాయకులు వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభలు ఈ నెల నాలుగు నుంచి ఏడవ తేదీ వరకు జరుగుతున్నాయని, మహాసభల్లో భవిష్యత్తులో పార్టీ సంస్థ గత నిర్మాణం మతోన్మాద శక్తుల ఆగడాలపై ప్రజా పోరాటాలకు సన్నద్ధమవుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభలో రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ హైస్కూల్ గ్రౌండ్లో ఈరోజు భారీ బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. మరియు ఈ బహిరంగ సభ అనంతరం ఏడవ తారీఖు వరకు మహాసభలో పార్టీ సంస్థాగత నిర్మాణం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద, మరియు ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, మరి రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల అన్నింటిపైన సమగ్రంగా చర్చించి భవిష్యత్తులో పార్టీ నిర్మాణం, పార్టీ భవిష్యత్తు పోరాటాలు, ఈ పాలకవర్గ ప్రభుత్వాల మీద తిరుగుబాటు యుద్ధంగా, మరియు రాబోయే భవిష్యత్తులో పార్టీని ముందుకు తీసుకుపోవడం కోసం, ప్రజా పోరాటాలని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ రాష్ట్ర మహాసభకు చేరియాల ప్రాంతం నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో ఈరోజు చెలో శంషాబాద్కు తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ పాలకవర్గ ప్రభుత్వాల మీద మేము పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు తెలియజేస్తూ, మరియు చేరియాల నియోజకవర్గం నుంచి కుమ్రవెల్లి, మద్దూరు, దూలమిట్ట, చేరియాల ఈ నాలుగు మండలాల నుంచి కూడా ఆయా ప్రాంతాల కార్మిక సంఘాలు, మరియు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఏఐటీసీ, సిపిఐ అన్ని ప్రజా సంఘాలుగా ఈరోజు అధిక సంఖ్యలో తరలి వెళ్ళడం జరుగుతుంది.